ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు, ఎన్నో భయాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో సందేహాలు, మన జీవితంలో ఎన్నో దాడులు. ఇలా ఆలోచిస్తే అనేకమైన పరిస్థితులు మన జీవితంలో మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం అనుకున్నవి ఒకటైతే జరిగేవి మరొకటిగా ఉంటాయి. మనకి ఏదైనా కావాలి అని ఆశించినప్పుడు అవి మనకు అందకుండా ఉంటాయి. ఏవి జరగకూడదో అని అనుకుంటుంటామో అవి మన జీవితంలో దాడి చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఇలాంటి కష్ట సమయాలలో, ఇలాంటి స్థితిగతులలో ఉన్న అనేక మంది జీవితాలలో చాలామంది నా జీవితం ఏంటి, ఇది ఎక్కడి వరకు ఎలా కొనసాగుతుంది అన్న భయంతో భీతితో అనేక మంది తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. అలాంటి సమయంలో చాలామంది కోరుకునేది ఒక్కటే, నాకు విశ్రాంతి కావాలి, ఈ అన్ని పరిస్థితుల నుండి నాకు సమాధానము, ప్రశాంతత నాకు కావాలి అని అనుకుంటుంటాం. అయితే అలాంటి ప్రశాంతమైన జీవితం కావాలి అని మనం అనేక సార్లు ఆలోచించి ఉంటాం. మనకు అది ఎలా దొరుకుతుంది, ఒక ప్రశాంతమైన జీవితం మనకు ఎప్పుడు వస్తుంది అని అనేక సార్లు మనలో అనేక మంది ఆలోచించి ఉంటారు. అయితే అది మన జీవితంలో ఎలా వస్తుంది అని అంటే, మనలో విశ్వాసిగా ఉంటున్న మనము అనేక సార్లు వినియున్న మాట, క్రీస్తును కలిగి ఉండటం ద్వారా మన జీవితాలకు విశ్రాంతి వస్తుంది అని. క్రీస్తును కలిగి ఉండటం అంటే ఏమిటి అంటే, క్రీస్తుకున్న మనస్సును మనం కలిగి ఉండటమే. అయితే ఆ క్రీస్తుకున్న మనస్సు మనకు కలగాలి అంటే మనం ఏం చేస్తే అది కలుగుతుంది అని అంటే, చాలాసార్లు అనేక మంది మాట్లాడే మాట ఏమిటంటే, ఆయన దేవుడు కదా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా, కాబట్టి ఆయనకు అన్నీ సాధ్యమే, అలా బ్రతకటం మనకు చేత కాదు అని అనేక సార్లు మనలో మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎలా అయితే ఉన్నాడు, ఆయన మనుష్యునిగా ఈ లోకంలో కూడా అలాగే ఉన్నాడు. ఒక మనుష్యునికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఎలాంటి స్థితిగతులు ప్రతి మనిషి ఎదుర్కోవాలో అలాగే యేసుక్రీస్తు కూడా ఎదుర్కొన్నాడు అని మనకు తెలుసు. ముఖ్యంగా మనము ఈ సమయంలో విశ్వసించాల్సింది, నమ్మాల్సింది ఏమిటి అంటే, యేసుక్రీస్తుకు కలిగి ఉన్న మనసు మనకు కలిగి ఉండటానికి యేసుక్రీస్తుకు ఏ తోడు లేడు. కానీ ఈనాడు మనందరికీ కూడా పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయటం మాత్రమే కాకుండా ఒక వ్యక్తిలాగా మనకు ప్రతీది కూడా బోధించేదిగా ఉంటుంది. పరిశుద్ధాత్మను మన జీవితంలోనికి స్వీకరించాలి. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడని, మనతో మాట్లాడతాడని, మనల్ని గద్దిస్తాడని, మనల్ని ప్రేమిస్తాడని, మనల్ని ఆదరిస్తాడని మనము సంపూర్ణంగా అర్థం చేసుకోవటానికి ఖచ్చితంగా ప్రతి దినము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పరిశుద్ధాత్మను సంపూర్ణంగా నువ్వు విశ్వసించిన నాడు పరిశుద్ధాత్మ ఏ రీతిగా అయితే జీవించమని మనకు బోధిస్తుందో ఆ రీతిగా మనం జీవించటమే క్రీస్తుకు కలిగిన మనస్సు మనలో ఉంటుందని అర్థం చేసుకోవాలి. క్రీస్తుకు కలిగిన మనస్సు ఎందుకు మనకి కావాలి అని అనుకుంటే, క్రీస్తు ఈ లోకంలో తండ్రికి లోబడ్డాడు, నీతిగా న్యాయముగా జీవించాడు, పరిశుద్ధతను ఎప్పుడూ కూడా కోల్పోకుండా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి మహిమార్థంగా ఉన్నాడు. తండ్రి ఏ విషయంలో అయితే అతన్ని నమ్మి లోకానికి పంపించాడో ఆ విషయంలో అతడు నమ్మకస్తునిగా ఉన్నాడు. మరి మన జీవితంలో మనం అనేక సార్లు తప్పులు చేసి ఉండొచ్చు, అనేక పాపాలు చేసి ఉండొచ్చు, అనేక సార్లు అవిధేయులుగా మనం బ్రతికి ఉండొచ్చు, మన జీవితానికి ఒక సంకల్పం మనకు తెలియని వారిగా ఉండొచ్చు, కొంతమంది తెలిసినా దాన్ని అశ్రద్ధ చేస్తూ బ్రతుకుతున్న వారు అనేక మంది ఉండొచ్చు. అయితే దేవుడు మనతో స్పష్టంగా మరి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు ఒక మానవునిగా పుట్టినప్పుడు నీకు ఎదురైన అవమానాలు, నీకు కలిగిన కష్టాలు, నీకున్న సమస్యలు, నీవు పడుతున్న నిందలు, నీకున్న బాధలు, ఏవైతే నువ్వు అనుభవిస్తున్నావో వాటన్నిటినీ కూడా నీకు తెలుసా అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, వాటన్నిటిని నేను కూడా చూశాను, అలాంటి అన్ని పరిస్థితుల నుండే నేను వచ్చాను, నేను నిన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలను అని యేసుక్రీస్తు చెప్పగలడు. స్నేహితులు నిన్ను మోసం చేసినప్పుడు కలిగిన బాధ ఆయనకు తెలుసు, ఒంటరితనంలో ఉండే నొప్పి ఆయనకు తెలుసు, పేదరికం ఆయనకు తెలుసు, నొప్పి, బాధ, కష్టం ఆయనకు తెలుసు. ఇలా చూసుకుంటే ఆయనకు ప్రతీది కూడా తెలుసు. అలాంటి స్థితిలో ఉన్న ఆయన ఒక సంపూర్ణుడిగా, దేవుని కుమారునిగా మానవ జీవితానికి అవసరమైన
ప్రతీదీ కూడా అర్థమయ్యే రీతిగా జీవించి మనకి మాదిరి చూపించిన ఆ యేసుక్రీస్తు మనస్సును కలిగి ఉండాలి అన్న ఆలోచన లేకపోవటం బుద్ధిహీనత. కాబట్టి ఆయన మనస్సు మనకు కలిగి ఉంటే ఆయన ఎంత సంపూర్ణుడో, ఆయన ఎంత మంచివాడో, ఆయన కష్ట పరిస్థితుల్లో, అవమానాల్లో, నిందలలో ఆయన్ని తూలనాడినప్పుడు ఎంత మంచివానిగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నాడో అదే రీతిగా మనము ఎదుర్కోవటానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. నీకున్న కష్టాలలో, నీకున్న అవమానాలలో, నీకున్న నిందలలో, నీకున్న బాధలలో నీవు విశ్రాంతిని పొందుకోవటం అన్నది ఎలా సాధ్యమవుతుంది అంటే యేసుక్రీస్తు ద్వారానే. కాబట్టి పరిశుద్ధాత్మను మన జీవితంలో ఆహ్వానించి ఆయన బోధకు లోబడి క్రీస్తు కలిగి ఉన్న మనస్సును మనం కలిగి ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు ఈ లోకంలోనే మనము విశ్రాంతిని పొందుకుని ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి సమాధానంతో సంతోషంతో ప్రవేశించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క 2023 డిసెంబర్ నెలలో మనం అందరం కూడా వచ్చి ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో క్రీస్తును సొంత రక్షకునిగా నీవు అంగీకరించడం ద్వారా క్రీస్తు మనస్సు నీలో ఉన్నప్పుడు విశ్రాంతిని నీవు పొందుకుంటావని దేవుడి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి విశ్రాంతి మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.